వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. చంద్రయాన్ 3కి రంగం సిద్ధమైంది. ఈ వివరాలను మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రఘునందన్ కుమార్. వారిని అడిగి పలు విషయాలు తెలుసుకుందాం. సార్, నమస్తే. నమస్తే అండి. చంద్రయాన్ 3 ప్రయోగానికి ఎన్ని రోజుల నుంచి మీరు ఇది ప్రయోగానికి సిద్ధమయ్యారు? ఏంటి ఆ వివరాలు కొంచెం వివరించండి. అవునండి, అంటే మేము అంటే అసలు మన భారతదేశం అంతా అని మనం చెప్పుకోవచ్చు అండి. బేసికల్గా ఈ క్రెడిట్ అంతా కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు వెళ్తుంది. మనకు తెలుసు, ఇస్రో ఒక సంస్థ సామాన్య మానవుడి జీవితాన్ని, దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచడానికి ఈ యొక్క ఇస్రో సంస్థ ఏర్పడింది. అంటే అంతరిక్షంలో ఉండే పరిశోధనలు, అందులో ఉన్న టెక్నాలజీ ద్వారా వీరి జీవితాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో మనం పెట్టాం. అంటే ఏదో చంద్రమండలానికి వెళ్ళడంకో లేదో మనుషులు అంతరిక్షం పంపాలనేది కాదు ముఖ్యమైన ఉద్దేశం. కాకపోతే అలా మన దేశానికి కావాల్సిన ఎన్నో సేవలు అందిస్తూ ఈరోజు మన భారతదేశంకి సంబంధించిన ఈ ఇస్రో సంస్థ చంద్రమండలం కూడా వెళ్ళే పరిస్థితికి వస్తూ ఉన్నది. అంటే ఈ యొక్క ఘనత ఆల్రెడీ ఎప్పుడో చంద్రయాన్ 1లోనే 2008లోనే సాధించిందండి. సో ప్రస్తుతం 14వ తారీఖు నాడు మాత్రం ఈ చంద్రయాన్ 3 మిషన్ని మన శాస్త్రవేత్తలు చేపట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యా, అంటే ఇది చాలా గొప్ప ఫీలింగ్ అండి. ఎందుకంటే అంటే బేసికల్గా ఈ యొక్క LVM-3 M-4 అనే లాంచ్ వెహికల్ అవుతుందో, ఇది యాక్చువల్గా GSLV Mark 3గా దీన్ని పిలిచేవారు. సో దీనికి చాలా సక్సెస్ రేటే ఉంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ అంతరిక్ష రంగంలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. అయితే డెఫినెట్గా ఆల్రెడీ మనము ప్రీవియస్ చంద్రయాన్ 2లో ఒక చివరి ఆఖరి సమయంలో అంటే లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని అంత దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్రాష్ ల్యాండ్ కావడం అనేది చాలా బాధను మిగిలించింది. సో డెఫినెట్గా అలా కాకుండా ఇది సక్సెస్ కావాలని కోరుతూనే ఇప్పుడు మనం అందరం కూడా ఉండాలి, సక్సెస్ కూడా కావాలనే మనం కోరాలి. అలాగే చంద్రయాన్ 1, 2 విఫలం అయ్యాయి కానీ మంచి రిజల్ట్ వచ్చాయని చెప్పారు. లేదండి, అసలు విఫలం అయ్యిందని మనం చెప్పడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే, అంటే మీకు సైన్స్లో ఏం జరుగుతుందంటే, అంటే ప్రతి సైన్స్లో జరిగే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా మానవులను ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో జరిగే ఫెయిల్యూర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక డిసీజ్ వచ్చింది, శాస్త్రవేత్తలు ఒక మందును కనిపెట్టారు, అది ఫెయిల్ అయ్యింది అంటే ఆ డిసీజ్ని ఇంకా దాన్ని తట్టుకోవడానికి ఇంకా కొత్త పరిశోధన చేయాలి. సో అట్లాంటి పరిశోధనల భాగంగానే అంతరిక్ష పరిశోధనలు కూడా ఉంటాయి. అయితే అంతరిక్ష పరిశోధనలో ఉండే పరిశోధనలు ఏంటంటే వారి ఫలాలు మీకు ఇమీడియట్గా రావు, తర్వాత కాలంలో వస్తుంది. కాబట్టి ఈరోజు అంతరిక్ష రంగం మనము మన దైనందిన జీవితంలో చాలా వరకు ఇన్స్ట్రుమెంట్స్, ఇలా అంతరిక్ష అవసరాల కోసం కనిపెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ మనం దైనందిన జీవితంలో వాడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి డెఫినెట్గా ఈ చంద్రయాన్ 3 ద్వారా కూడా ఎన్నో విషయాలను మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ చంద్రయాన్ 1, ఇందాక మీరు చెప్పినట్టుగా చంద్రయాన్ 1లో మనము ఒక మాట చెప్పొచ్చు అండి, అంటే చంద్రయాన్ 1 లాంచ్ అయ్యేంత వరకు చంద్రుని మీద నీరుందని చెప్పి ధృవీకరణ కాలేదు. సో చంద్రయాన్ 1 వల్ల అయ్యింది. సో అలా అంత గొప్ప విషయాన్ని, కొత్త విషయాన్ని విశ్వానికి చెప్తున్న మిషన్ని మనం ఫెయిల్ ఎలా అనగలుగుతాం? అదేవిధంగా చంద్రయాన్ 2 మనం తీసుకున్నట్లయితే, చంద్రయాన్ 2లో ఇప్పుడు ఏంటంటే అందులో బేసికల్గా ఏంటంటే విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ అని ఉండి ఆ 2 కూడా యాక్చువల్గా 14 రోజుల పాటే పనిచేయాలని మనం ప్రయత్నం చేస్తాం. వెరాస్ చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం ఎంతో కాలంగా చేయాలనుకున్నాం, అది ఇంకా పనిచేస్తానే ఉంది అండ్ ఎన్నో కొత్త విషయాలు చెప్తానే ఉంది. సో డెఫినెట్గా అది ఏమాత్రము ఫెయిల్యూర్ కాదు. కాకపోతే ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుని మనం విశ్వవ్యాప్తంగా జరుగుతున్న చంద్రమండలం మీద జరుగుతున్న పరిశోధనలో ముందడుగేయాలని ప్రయత్నం మాత్రం. చంద్రయాన్ 3 విజయం మనకి చాలా కీలకం. అవునండి, దీని గురించి ఏం చెప్తారు మీరు? అవునండి, ఇది ఎందుకు కీలకం అంటే మనం చూస్తే ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఆర్టమిస్ అకార్డ్స్ అనేది ఒకటి సైన్ చేయడం జరిగింది. అంటే అందులో ఏం జరుగుతుంది అంటే ఒక 27 దేశాల సమూహం అంతా కలిసి వారు ఆపస్ వాళ్ళందరూ కూడా ఒప్పందం చేసి పెట్టుకున్నారు ఈ చంద్రమండలం మీద పరిశోధన ఎలా చేయాలి, ఆవాసాలు ఎలా నిర్మించుకోవాలి, అక్కడ మైనింగ్ ఎలా చేయాలనే దాని మీద ఆలోచనతో ముందుకు వచ్చున్నారన్నమాట. సో మన భారతదేశం కూడా అందులో ఉంటుంది, కానీ ఆ దేశాలకు అందులో ఉన్న చాలా వరకు దేశాలకి లేనిది మన దగ్గర ఉన్నది ఏమిటి అంటే మనం సొంతంగా చంద్రమండలానికి మిషన్స్ పంపగలుగుతాం, ఒక ల్యాండ్ కాగలుగుతాం, అదేవిధంగా ల్యాండ్ చేయగలుగుతాం. అంటే ఒకవేళ ఇది సాఫ్ట్ ల్యాండింగ్ కనుక చేయడంలో సక్సెస్ అయితే సాఫ్ట్ ల్యాండ్ కూడా చేయగలుగుతామని ప్రూవ్ చేస్తాం. తర్వాత కాలంలో చంద్రమండలానికి మనుషులను కూడా మా భారతదేశం పంపగలుగుతుంది అనేది ఈ మిషన్లో వచ్చే సక్సెస్ ద్వారా మనకు తెలియబోతుంది. అలాగే ఫ్యాట్ బాయ్ని మళ్ళీ ఫ్యాట్ బాయ్ ద్వారా పంపించబోతున్నారు. అవునండి, అంటే 6 సక్సెస్ఫుల్ ప్రయోగాత్మకల్లో పాల్గొంది ఫ్యాట్ బాయ్. అంటే దీనివల్ల అంటే ఇది సెంటిమెంట్గా మారిందా ఫ్యాట్ బాయ్ని ఎంచుకోవడానికి రాకెట్ని పంపించడం? లేదండి, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని మనం చాలా అధికం, అంటే ఇంతకుముందు ఏమైందంటే ఈ GSLV Mark 2 Mark 3 లేనప్పుడు మనము PSLV ఆధారపడి ఉన్నాం. సో PSLV లో ఉన్న లిమిటేషన్ ఏంటంటే అది
ఎక్కువ వెయిట్ని తీసుకెళ్ళలేదు, దానికి ఒక లిమిటేషన్ ఉంది. వేరాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్ తీసుకుంటే అత్యధికంగా 1500 నుంచి 2000 కిలోలు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఇప్పుడు మనం జిఎస్ఎల్ఈ మార్క్ 2 తీసుకుంటే 2500 కిలోలు, జిఎస్ఎల్ఈ మార్క్ 3 ఆర్ ఇప్పుడు దాన్ని ఎల్ఎం 3 అని పిలుస్తాము, దాని ద్వారా 4000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని మనం ఆర్ విమానౌకని మనం తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వాహక నౌకని శాస్త్రవేత్తలు తీసుకున్నారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు, చంద్రుడి మీద కాదు మేము సూర్యుడి మీద కూడా ప్రయోగాత్మకం చేస్తున్నాం, అది కూడా ఆదిత్య L1 అనే పేరు కూడా పెట్టారు, దీని గురించి మాకు కొంచెం వివరించండి. అవునండి, ఇప్పుడు ఒకవైపు అంటే మన ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత కష్టపడుతున్నారని చెప్పడానికి నిదర్శనం ఏమిటి అంటే, ఇప్పుడు మన భారతదేశం అందరూ కూడా అందరం ఏం చేస్తున్నాం, రేపు ఈ లాంచ్ ఎలా జరగబోతుందని మనం ఆలోచిస్తున్నాం. అవును. కానీ అదే ఇస్రోలో ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చే నెల జరగబోయే సూర్యుడి మీద పరిశోధన చేయడానికి పంపించబోయే ఆదిత్య L1 మీద పనిచేస్తున్నారు, డైలీ డైలీ వారు వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము మన శాస్త్రవేత్తలు ఎన్నో టార్గెట్స్ పెట్టుకున్నారు, ఎన్నో మిషన్స్ చేయాలనుకుంటున్నారు. ఒకవైపు మన భారతదేశం చంద్రమండలంకి మిషన్ పంపిస్తూ ఉంది, ఇంకోవైపు సూర్యుడి మీద పరిశోధన చేయడానికి మిషన్ పంపిస్తూ ఉంది, అదేకాకుండా వ్యోమగామనం కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లే మిషన్స్ని మన శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇట్లాంటి అంశాలు ప్రజలకు పర్టికులర్ విద్యార్థులకు వెళ్ళాలనే ప్రయత్నంలోనే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడడం చేయడం జరిగింది. ఈ చంద్రయాన్-3 గురించి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అవునండి, ఇప్పుడు చూడండి, మన భారతదేశం ఎన్నో అద్భుతమైన కళలు పెట్టుకుని ఉన్నది. కళలు కనండి కనండి అని చెబుతూ అబ్దుల్ కలాం గారు వారు స్వర్గస్థులైన పరిస్థితి కూడా ఉన్నది. అయితే వారి కోరిక కూడా ఏమిటి అంటే, మన వ్యోమగాములు మన విద్యార్థులు ఆర్ మన భారతదేశం చంద్రమండలంకి వెళ్ళాలి, సుదూర అంతరిక్షంలోకి వెళ్ళాలి అనేది ఆయన ఒక కలగా ఉంది. అది కాకుండా ఆయన బతుకున్నప్పుడే ఏమన్నాడంటే 2030 కల్లా చంద్రమండలం మీద మన భారతీయ వ్యోమగాములు అడుగుపెట్టాలి అనేది ఆయన కోరిక కోరారు. అయితే మరి ఈ వ్యోమగాములు ఎక్కడి నుంచి వస్తారు? మన ఖచ్చితంగా అది మన విద్యార్థుల నుంచి వస్తారు. కాబట్టి ఈరోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న ఈ విద్యార్థులను కనుక మనం ఎంకరేజ్ చేస్తే రేపటినాడు చంద్రమండలం మీద అడుగుపెట్టే వ్యోమగాములుగా మారుతారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఈ యొక్క మిషన్స్ అన్నింటినీ వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం రెగ్యులర్గా మనం అందించాల్సిన పరిస్థితి ఉంది. మన ఇంట్లో ఉన్న విద్యార్థులని రేపటి శాస్త్రవేత్తలుగా గుర్తించాలి. థ్యాంక్ యూ సార్.